ఈరోజు మనతో పాటు మిస్టర్ శ్రవంతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి న్యూమరాలజీ పరంగా ఆవిడకి చాలా గ్రిప్ ఉంది కాబట్టి ఆవిడతో మాట్లాడి ప్రభాస్కి సంబంధించి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఆయన ఫిలిమ్స్ వైజ్గా ఇప్పుడు అప్కమింగ్ ఫిలిమ్స్ ఉన్నాయి, రాధేశ్యామ్, నెక్స్ట్ ఆది పురుష్, ఇలా లైన్లో ఫిలిమ్స్ ఉన్నాయి, వాటికి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, ఇలాంటికి అన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే లాలిత్య. అమ్మా చెప్పండి, ఇప్పుడు మనం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనుకోవచ్చు ప్రభాస్ గారు, సో ఆయనకు సంబంధించి న్యూమరాలజీ పరంగా ఎలా ఉంది? న్యూమరాలజీ పరంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ప్రకారం 23rd October 1979. అవును, మనం బర్త్ నెంబర్ తీసుకుంటే 2+3 5 వస్తుంది. అలా మొత్తం డేట్ ఆఫ్ బర్త్ అంతా సింగిల్ డిజిట్ వచ్చే వరకు యాడ్ చేసుకుంటే మళ్ళీ 5 వస్తుంది. ఓకే, బర్త్ అండ్ డెస్టినీ నెంబర్ కాంబినేషన్. నేను చాలా సార్లు చెప్పాను, డెస్టినీ నెంబర్ సేమ్, బర్త్ నెంబర్ సేమ్ ఉంటే గనక ఇవన్నీ కూడా నెంబర్ 2 1, నెంబర్ 5 1 6 1 మంచి నెంబర్స్ అన్నమాట. చాలా రేర్ గా అట్లా ఉంటుంది, అంటే కాంబినేషన్స్ అలా రావడం, కాంబినేషన్స్ అట్లా రావడం అనేది రేర్ గా ఉంటుంది. అయితే ఈయనది వచ్చేసి 5 and 5 అంటే మెర్క్యూరీ అన్నమాట. మెర్క్యూరీ చాలా పవర్ఫుల్ ప్లానెట్. మీరు ఆస్ట్రాలజీ పరంగా తీసుకున్నా, న్యూమరాలజీ పరంగా తీసుకున్నా, నెంబర్ 5 అనేది ఒక సార్ట్ ఆఫ్ మ్యాజిక్ అనేది ఆ నెంబర్ చుట్టూ తిరుగుతుంది అన్నమాట. ఖచ్చితంగా చూడడానికి చిన్నగా ఉంటుంది మెర్క్యూరీ ప్లానెట్ వైజ్, కానీ చాలా పవర్ఫుల్ అన్నమాట. మీరు లోహ పరంగా కూడా చూసుకుంటే చిక్కది దొరకదు అన్నట్టు ఉంటుంది, చేతికి దొరికి జారిపోతూ ఉంటుంది. అట్లా చాలా ఆ నేమ్ లోనే ఒక మ్యాజిక్ ఉంది ఆ మర్క్యూరీ అన్న దాంట్లో. అయితే వీళ్ళు చాలా స్ఫురద్రూపులు ఉంటారు, తొందరగా ఆకలింపు చేసుకుంటారు, ఏదైనా విషయాన్ని అర్థం చేసుకుంటారు, గ్రాస్పింగ్ పవర్ చాలా ఉంటుంది. అందరికంటే ఫస్ట్ అర్థమైపోతుంది వీళ్ళకి. ఒక ఒక 10-15 మంది ఉన్నారనుకోండి, ఏదైనా విషయం మనం చెప్తుంటే ఓహో ఇది ఇదా అని వాళ్ళ మనసులో నెక్స్ట్ మనం ఏం చెప్పబోతున్నాము కూడా వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట. మనం చెప్పిందే కాదు, ముందు చెప్పబోయేది కూడా వీళ్ళకి అర్థమైపోతుంది. అంటే అంత ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళ ఆలోచన, ఒక గ్రాస్పింగ్ అనేది అర్థం చేసుకోవడంలో కానీ మాట్లాడడంలో కూడా మంచి వక్తలు అవుతారు అన్నమాట. ఎదుటి వాళ్ళు మాట్లాడితే అట్లా వాళ్ళని మెస్మరైజ్ చేసేస్తారు తొందరగా, ఓకే ఆకట్టుకోగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే షైన్ అవుతారు బాగా, ఉన్న వాళ్ళందరిలో కంటే కూడా వీళ్ళు షైన్ అవుతారు. మనం ప్రభాస్ గారిని తీసుకుంటే చాలా, అంటే ఆల్మోస్ట్ వాళ్ళ పెద్దనాన్నగారి నేమ్ నిలబెట్టేశాడు అనుకోండి, చాలా తొందరగా బాలీవుడ్లో షైన్ అవడం అంటే హిందీ చిత్ర సీమ పరిస్థితులు పద్ధతులు వేరు. చాలా మంది చెప్తూనే ఉంటారు మనకి, ఇక్కడ అక్కడ వాళ్ళు ఎవరైనా ఇక్కడ చేస్తే మీ తెలుగు వాళ్ళలో చాలా పద్ధతి ఉంది, అదేంటి డిసిప్లిన్ ఉంది, మాట మంచిగా మాట్లాడతారు అలాంటివి మనం చాలా విన్నాం కదా. ఇలాంటి స్టేజ్ నుంచి అట్లా అక్కడ పేరు తెచ్చుకోవడం అనేది, అక్కడి నుంచి మీరు ఆది పురుష్ తీసుకున్నా కూడా అక్కడి నుంచి ఆపర్చునిటీస్, అన్ని అట్లాంటి ఆపర్చునిటీస్ దక్కించుకోవడం అనేది చాలా రేర్ గా ఉంటుంది. అందులో మన సౌత్ వాళ్ళ, అవును ఆల్మోస్ట్ ఇప్పుడు సౌత్ వాళ్ళే రూల్ చేస్తున్నారు మనం చూసుకుంటే, పుష్ప మూవీ కూడా రూల్ చేస్తున్నారు. అంటే క్రమశిక్షణ అనేది ఎప్పటికైనా కూడా కష్టపడే తత్వము, క్రమశిక్షణ అనేది ఎక్కడైనా కూడా ఎన్ని రోజులకైనా కూడా సక్సెస్ పొందుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రభాస్ గారిది 5-5 కాంబినేషన్ ఉంది కదా, మనం మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన బాగా తొందరగా ఎంత వర్క్ స్పీడ్గా చేస్తారు కదా, వీళ్ళకి కొంచెం అలసత్వం ఉంటుంది అనమాట, అంటే బద్ధకం. చాలా బద్ధకస్తుడు అని చెప్పి రాజమౌళి గారు కూడా ఒకసారి అన్నారు. అంటే వాళ్ళు స్పీడ్గా చేసేస్తారు కదా వర్క్, ఎంతలోకి చేసుకుంటాం, ఎంతలోకి రీచ్ అవుతాంలే, ఏం కాదు అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు, ఫ్లైట్ టైం అయిపోతుంది, ఫ్లైట్ టైం అయిపోతుంది, నేను ఇంకా రాలేదని చెప్పి అట్లా నెమ్మదిగా వస్తారు ఆయన, ఏం టెన్షన్ పడకుండా. అట్లా మనం అదొకటి చెప్పుకోవచ్చు. ఇంకోటి వీళ్ళు ఎక్కడున్నా కానీ షైన్ అవుతారు అని చెప్పాను కదా, ఇప్పుడు వచ్చే మూవీస్ కూడా ఏ మూవీ అయినా కూడా ఏదో ఒక రకంగా పేరు తెచ్చి పెడుతుంది. ఇప్పుడు సాహో ఉంది, ఇక్కడికంటే బాలీవుడ్ లో కొంచెం ఎక్కువగా హిట్ అయింది, రిసీవ్ చేసుకోగలిగారు వాళ్ళు, ఇంకా యాక్షన్ లాగా చూపించారు చక్కగా, అది రైట్ ఇక్కడికంటే కూడా తొందరగా అక్కడ రిసీవ్ చేసుకోగలిగారు. అంటే ఒక భాషలో కాకపోయినా ఇంకో భాషలో అయినా కూడా తప్పకుండా హిట్ అయిపోతుంది. అంటే ఆ డెస్టినీ 5 ఉంది కాబట్టి
ఎక్కడో అక్కడ సక్సెస్ అనేది టచ్ చేస్తుంది, ఖచ్చితంగా టచ్ చేస్తుంది. లేదు ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ నేర్చుకుంటారు ఈయన. అంటే అలాంటి ఫెయిల్యూర్ చేయకూడదు, కొంచెం మొహమాటం ఉంటుంది అనమాట వీళ్ళకి, నేను ఇది చేస్తాను అది చేయను అని చెప్పడానికి అవతల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా కొంచెం బాధపడతారేమో, ఇలాంటి ఆలోచనల వల్ల మేబీ ఏమైనా అంతకు ముందు ఏమైనా ఫ్లాప్ మీన్స్ అట్లా ఒప్పుకొని ఉండవచ్చు ఆ మొహమాటం వల్ల. కానీ ఒక్కసారి అది నేర్చుకున్నారనుకోండి, ఏమో ఈ మొహమాటం వల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చేటట్టు ఉంది అనేది వాళ్ళకి మైండ్కి అందింది అనుకోండి, ఇప్పుడు అప్పుడుగా నెమ్మదిగా చెప్తారనమాట. సో ఫెయిల్యూర్ నుంచి కూడా సక్సెస్ నేర్చుకుంటారు వీళ్ళు. మేనేజ్మెంట్ ఒకటి బాగుంటుంది వీళ్ళది, నెంబర్ 5 వాళ్ళది. మీరు ఇంట్లో కూడా ఎవరినైనా చూసారనుకోండి, తక్కువ జీతంతో కూడా ఎక్కువగా దాచి వెల్త్ అనేది దాస్తారనమాట. డబ్బు బాగా తొందరగా అట్రాక్ట్ అవుతుంది వీళ్ళకి, మెర్క్యూరీకి ఏదో ఒక రకంగా వీళ్ళకి అమౌంట్ ఉంటుంది. మీరు 5 and 5 కాంబినేషన్ అయినది కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన వెల్త్ లోనే ఉన్నారు కదా, డబ్బులోనే పుట్టి పెరిగారు, ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారు. అండ్ ఏదైనా న్యాచురల్ కలామిటీస్ వస్తే ముందు ఉంటారు హెల్ప్ చేయడానికి. హెల్ప్ అంటే అలాంటి దాంట్లోనే నేను ఒక చెక్ లో ఆయన సిగ్నేచర్ ఒకటి చూసాను, అది 1 వస్తుంది అనమాట సిగ్నేచర్. అయితే నేను చాలా చూసిన కేసెస్ లో ఈ 5 and 1 ఒక చోట ఉంటే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అని గమనించాను నేను. అంటే ఒక వ్యక్తిలో ఉందనుకోండి కాంబినేషన్, వాళ్ళకి మ్యారేజ్ లేట్ అవ్వడం, లేదు వైఫ్ అండ్ హస్బెండ్ లో మీరు వెతకచ్చు ఎవరైనా ఈ మధ్య కాలంలో విడిపోయిన వాళ్ళని ఎవరినైనా కూడా, మనం 5 and 1 కాంబినేషన్స్ ఉంటే కనుక ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు విడిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే 5 దగ్గర 1, 1 దగ్గర 5 ఉండకూడదు. ఒకవేళ ఉంటే కనుక దానికి రెమెడీస్ ఉన్నాయి, అంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేది మనం చూసుకొని ఏ నెంబర్లో మన సిగ్నేచర్ ఉండాలో చూసుకుంటే ఆ నెగటివ్ వైబ్రేషన్ నుంచి మనం బయటపడిపోతాం అనమాట. అలానే సిగ్నేచర్ కరెక్షన్ ఎవరి దగ్గరైనా చేయించుకుంటే బాగుంటుంది, తొందరగా మ్యారేజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈయన మాత్రము ఒక డిఫరెంట్ లీడర్ అనమాట మూవీస్లో మనం చెప్పుకుంటే. ఎవరికి ఎంతన్నా మిగతా వాళ్ళు ఎంత హిట్స్ కొట్టని ఏమైనా కొట్టని కానీ ఈయన హిట్ అనేది ట్రయల్స్ ఎక్కువ రిస్క్ చేస్తారు ఈయన అనిపిస్తుంది. రిస్క్ చేస్తుంది ఆ నెంబర్ కూడా. ఓకే, అంటే నేను ఎందుకు చేయగలను, నేను చేయగలను అనేది నమ్మకం ఎక్కువ కదా వాళ్ళ మీద వాళ్ళకి. సో చేస్తారు, దానికి సహకరిస్తుంది కూడా, ఆ వైబ్రేషన్ అనేది కూడా సహకరిస్తుంది. అయితే మనం ఏమైనా రెమెడీస్ ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇందాక నేను చెప్పినట్టు సిగ్నేచర్ కరెక్షన్ ఒకటి. అండ్ వీళ్ళు విష్ణు సహస్రనామం అంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కనుక ఆ నెగటివిటీస్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. బుధుడికి విష్ణు అంటే చాలా ఇష్టం, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి, 5 and 5 2 మెర్క్యూరీ నెంబర్సే కాబట్టి విష్ణుకి సంబంధించింది ఏదన్నా కానీ చేస్తే, విష్ణుకి చేస్తే లక్ష్మీదేవికి చేసినట్టే అంతే. ఇప్పుడు ఎలాగైనా మనం విష్ణు సహస్రనామం చదివితే కంపల్సరీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కూడా చదువుకుంటాం కదా, అలానే ఇద్దరిది వచ్చేస్తుంది కాబట్టి లైఫ్ ఇంకా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఎక్కువ వీళ్ళ దగ్గర చూసేది సక్సెస్. ఓకే, సక్సెస్ వీళ్ళ కోసమే పుట్టిందేమో అన్నట్టు ఉంటుంది అనమాట నెంబర్ 5 వాళ్ళకి. అయితే ఈయనలో మనం ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే, మ్యారేజ్ గురించి పక్కకు పెట్టేస్తే మొహమాటం అంటే మాట్లాడడానికి షై ఫీల్ చాలా చాలా ఫంక్షన్స్ లో కూడా చూసాను అమ్మాయి, నెక్స్ట్ అదే క్వశ్చన్ అడగబోతున్నా, చాలా షై ఫీల్ అవుతారు ఆయన, షై ఫీల్ అవుతారు, ఆ కెమెరా ముందు ఎలా నటిస్తున్నారో ఈయన అన్నట్టు అనిపిస్తుంది చాలా మందికి అనిపిస్తుంది. అయితే ఎందుకు అంటే ఆ షై ఫీలింగ్ కానీ తొందరగా మాట్లాడుకోవడం ఎందుకంటే ఈ 1 వల్ల అనమాట. యాక్చువల్ గా 5 వాళ్ళు అంత షై ఫీల్ అవ్వరు, తక్కువ మనం మాట్లాడేస్తూ ఉంటారు. ఎవరికైనా స్టేజ్ ఎక్కేటప్పటికీ కొంచెం ఎంత పెద్ద హీరోయిన్ కన్నా ఏం మాట్లాడాలో అనేది భయం అనేది మామూలుగా స్టార్టింగ్ లో ఎవరికైనా ఉంటుంది, కానీ ఇట్లా ఈ సిగ్నేచర్స్ అది కరెక్షన్ చేయించుకుంటే కనుక ఆ షై ఫీలింగ్ నుంచి కూడా తొందరగా బయటకు పడే అవకాశం ఉంటుంది. అండ్ పిక్చర్ వైజ్ మాత్రం ఈయనకి ఏ చేసినా సక్సెస్ మాత్రం ఈయన వెన్నంటే ఉంటుంది తప్పకుండా అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చూసారు కదండి ప్రభాస్ కి సంబంధించి మనకి ఆయనకి న్యూమరాలజీ పరంగా ఎలా ఉందో తెలుసుకున్నాం కదా, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.